హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుంది. మరీ టాప్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అయితే ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్నట్టు ఓటింగ్ అనేది జరుగుతుంది. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ని టాప్ 1 ప్లేస్ లో చూసుకోవడానికి ఇద్దరు ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉన్నారు. సో నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ జరుగుతుంది. కొన్ని సైడ్స్ లో అయితే ఇద్దరు కొంచెం ఈక్వల్ గా కూడా ఉండడం జరుగుతుంది. నిన్న నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరైతే వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక అన్ని పోల్స్ కానీ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా సన్నీ టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక అలాగే షన్నూ కూడా సన్నీకి గట్టి పోటీ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో 3rd ప్లేస్లో అయితే శ్రీరామచంద్ర ఉన్నాడు. అలాగే 4-5 ప్లేసెస్లో అయితే మానస్, కాజల్ వీరిద్దరూ ఉన్నారు. సో కొన్ని సైడ్స్లో కాజల్ 4th ప్లేస్లో ఉంటే కొన్ని సైడ్స్లో మానస్ 4th ప్లేస్లో ఉన్నాడు. ఇక సిరీకైతే ఓటింగ్ గ్రాఫ్ అనేది చాలా భారీగా తగ్గిపోతూ ఉంది. తన ఓటింగ్ చూస్తుంటే తన ఎలిమినేట్ అవుతుందా అని అనిపిస్తూ ఉంది. దీనికి కారణం కూడా మనకి తెలుసు, షణ్ముఖ్ ఫ్యాన్స్ సిరీకి ఓటింగ్ చేయటం లేదు. ఎందుకనంటే షణ్ముఖ్ ఓటింగ్ స్ప్లిట్ చేస్తే షణ్ముఖ్ ప్లేస్ అనేది పడిపోతుంది అన్న భయంతో సిరీకైతే ఓటింగ్ అయితే పడడం లేదు. సో ఇలాగే కానీ కంటిన్యూ అయితే సిరీ ఎలిమినేషన్ జోన్లో ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు ప్రియాంక, సిరి అలాగే యానీ మాస్టర్. సో ఈ వారం ఎలిమినేషన్ అనేది ఈ ముగ్గురులోనే జరుగుతుంది. ఇక ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్న ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఇక మనకి ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మొదటి కంటెండర్ పింకీ అని. సో రిమైనింగ్ కంటెండర్స్ ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.